कालेश्वर जलाल तो नीलू निंपिंदी वास्तव कादा हल्दी बागलो नीलू पोसिंदी वास्तव कादा कोडवेल्ली बागलो नीलू पोसिंदी वास्तव कादा वंदल चेरुवुलु निंपुकुन्न माट वास्तव कादा मंडु टेंडल्लो चेरुवुलु मत्तलु दुक्किन माट वास्तव कादा 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత నిండిన చెరువు అని ఎన్ని వార్తలు చూసినాం పత్రికల్లో ఇవన్నీ వాస్తవాలు కాదా ఇవన్నీ కాళేశ్వరం సాధించిన విజయాలు కావు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించింది వర్షాలు బాగా పడ్డాయని ఒక ఆయన లేదు లేదు బోర్వెల్ పెరిగినాయని ఇంకొక ఆయన బోర్వెల్ ఎప్పుడు ఇస్తారండి రైతులు భూగర్భ జలాలు పెరుగుతేనే కదా బోర్వెల్ వేసేది భూగర్భ జలాలు ఏక పెరగకపోతే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగకపోతే బోర్వెల్ వేస్తారా కొత్తగా భూగర్భ జలాలు పెరిగినాయి చెరువులు నిండినాయి అదేవిధంగా వాగులు నిండినాయి కాబట్టి ఇవాల ఈ జల విజయాలన్నీ కూడా కాళేశ్వరం పుణ్యం అనే మాట నేను తెలంగాణ రైతాంగానికి మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా కాళేశ్వరం కింద ఉండే బరాజులు రిజర్వాయర్లు నిండిన ఫలితం మరొక వైపు భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగిన ఫలితం మా సిరిసిల్ల జిల్లా మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడైతే మిడ్మానేరు కాళేశ్వరంలో భాగంగా వాటర్ జంక్షన్ గా మారిందో మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చింది ఇది నేను చెప్పడం కాదు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఎక్కడైతే యువ ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్తారో వాటర్ కన్జర్వేషన్ మీద ఇవాల కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పి యువ ఐఏఎస్ అధికారులకు కూడా పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణలోని వాటర్ కన్జర్వేషన్ కాళేశ్వరం ద్వారా సాధించిన విజయం రిజిస్టర్ అయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా బోర్లల్లో బావులల్లో నీళ్ళ కొరత లేకుండా పోయింది పాతాల గంగ పైకి వచ్చింది కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు పైకి వచ్చిన మాట వాస్తవం హైదరాబాద్ కి మంచి నీళ్ళ కరువు అనేది లేకుండా భరోసా నిచ్చిన అమృత వాహిని కాళేశ్వరం మరి దీని మీద ఇయాల నోటికి వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతా ఉన్నారు మొన్న నేను చూశాను అసెంబ్లీలో కూడా ఒక రిపోర్ట్ పెట్టినారు కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటారు నేను ఒకటే అడుగుతా ఉన్నా బహుళార్థ ప్రాజెక్ట్ బహుళార్థ సాధక బహుళార్థ ప్రయోజనాలు ఉండే ప్రాజెక్టులు మల్టీ పర్పస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండే ప్రాజెక్టులు కట్టినప్పుడు జాతి ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టినప్పుడు మనకు తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రత్యామ్నాయం లేదు ఇట్లా ఉంటే తెలంగాణ భూభాగం ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు నీకు ఇక్కడ మీకు వేరే ఆప్షనో వేరే ఆల్టర్నేటివో ఉంటే కాస్ట్ బెనిఫిట్ బెనిఫిట్స్ టు కాస్ట్ వయబిలిటీ అని మాట్లాడితే అర్థం ఉంటుంది కానీ తెలంగాణలో ఆ ఆప్షనే లేదు ఆల్టర్నేటివే లేదు నీళ్లు కావాలి అంటే నీళ్లు ఎత్తిపోయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు అయినా పబ్లిక్ యూటిలిటీ ముఖ్యంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు